ఈరోజు మనం కెనాబిస్ అంటే గంజాయి వల్ల వచ్చే మానసిక సమస్యలు, దాన్ని నివారించడం గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో కామన్గా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ దాని తర్వాత తరచుగా చూసే ప్రాబ్లమ్స్లో అలవాటు అయ్యే సబ్స్టెన్సెస్లో ముఖ్యంగా కెనాబిస్ గంజా అనేది ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా గణాంకాలను గమనించినట్లయితే టీనేజర్స్ అంటే 15 నుంచి 18 20 ఏళ్ళు ఆ వయసు ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ గంజాకి అలవాటు పడిన వాళ్ళని ఎక్కువగా క్లినిక్స్లో చూస్తుంటాం జరుగుతుంది. ముఖ్యంగా మగవాళ్ళల్లో ఇది ఎక్కువగా చూస్తుంటాం. సో ముఖ్యంగా ఇది అలవాటు ఉన్న అంటే కెనాబిస్ అలవాటు ఉన్న వాళ్ళకి అది ఆపినప్పుడు వచ్చే సిమ్టమ్స్ ఏంటి, దాని వల్ల వచ్చే మానసిక సమస్యలు ఏంటి, దాని నివారణ ఏంటి తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక పేషెంట్ ఏదైనా కెనాబిస్కి అలవాటు పడినట్లయితే అది మానేసినప్పుడు కొన్ని రకాల విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చిరాకు, కోపం, విసుగు, అసహనం, నిద్ర పట్టకపోవటం, ఆందోళనకు లోనవ్వటం, ఒక రకమైన పెయిన్స్ అంటే హెడ్ఏక్ కానీ కడుపులో నొప్పి కానీ ఇవి కామన్గా వచ్చే విత్డ్రాల్ సిమ్టమ్స్. అది కెనాబిస్ ఆపేసి తీసుకుంటూ సడన్గా ఆపేయటం వల్ల వచ్చే విత్డ్రాల్ సిమ్టమ్స్. దీనికి ముఖ్యంగా ఏంటంటే కెనాబిస్కి సైకలాజికల్ డిపెండెన్సీ ఉంటుంది అనేది చూస్తుంటాం. సో ముఖ్యంగా కెనాబిస్ వల్ల వచ్చే మానసిక సమస్యల్లో ఎక్కువగా చూసేది యాంగ్జైటీ డిజార్డర్, అంటే అలవాటు ఉన్నవాళ్ళు ముఖ్యంగా మొదటిసారి తీసుకుంటున్న వాళ్ళు లేదా ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు సడన్గా క్లినిక్లో కానీ లేదా క్యాజువల్టీ కానీ ప్యానిక్ అటాక్స్, అంటే సడన్గా ఏదో ఆందోళన టెన్షన్, ఏదో గుండె దగ్గర పట్టేసినట్టు, ఊపిరి అందనట్టు, ఏదో సడన్ గా యాంగ్జైటీకి లోనయ్యి వాళ్ళు క్యాజువాలిటీ కానీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్తాం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు టీనేజర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినట్టు వాళ్ళకి ఏదైనా అలవాట్లు ఏమైనా ఉన్నాయా దాని గురించి ఎంక్వైర్ చేసుకోవడం, హిస్టరీ తీసుకోవడం లాంటిది చూడాలి. సో ముఖ్యంగా ఈ కెనాబిస్ తీసుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు, అయితే రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళలో ఈ యాంగ్జైటీ అనేది ఎక్కువగా చూస్తాను. ముఖ్యంగా ప్యానిక్ అటాక్స్ లాంటివి అనేది తరచుగా చూస్తున్నాం. సో ఈ యాంగ్జైటీ కాకుండా కొంతమందిలో సైకోటిక్ సిమ్టమ్స్ చూస్తుంటాం, అంటే ఉదాహరణకి ఎవరో చెవులో మాట్లాడుతున్నట్టు, ఎవరో పిలుస్తున్నట్టు, ఎవరో తిడుతున్నట్టు, లేకపోతే ఎవరో వచ్చి నన్ను ఏదో చేస్తారు, నాకేదో హాని చేస్తారను, ఎవరో ఏదో కుట్ర పన్నుతున్నారను, నన్ను చంపడానికి ఎవరో వస్తున్నారని కొన్ని రకాల పేషెంట్లో ఈ సైకోసిస్ లక్షణాలు మనం చూడొచ్చు. ఇంకా ఏంటంటే మూడ్ డిజార్డర్ సిమ్టమ్స్, అంటే ఉదాహరణకి కొంతమందికి మేనియా కానీ హైపోమేనియా లక్షణాలు, ఉదాహరణకి వాళ్ళకు వాళ్ళే గొప్పగా ఊహించుకోవటం, నేనే గొప్ప, నేను ఏదైనా చేయగలను, నా వల్ల ఏదైనా అవుతుంది, నేను ఏదైనా సాధించగలను అంటాం, విపరీతమైన కోప్పడటం, ఇంట్లో వాళ్ళ మీద చిరాకు పడటం, అరవటం, అసహనం ప్రదర్శించడం, నిద్రపోకపోవటం, తరచుగా పక్క వాళ్ళ మీద గొడవలు పడి వెళ్ళిపోవటం, కొట్లాటలకు పోవటం కానీ ఇవి లక్షణం. అంటే ఇంత మునుపు బాగుండేవాడు సడన్గా ప్రవర్తనలో మార్పు అలాంటివి ఏమైనా గమనించినట్లయితే ముఖ్యంగా ఇవి ఇటు లక్షణాలు రాకముందు ఏదన్నా అలవాట్లు ఉన్నాయా, కెనాబిస్ కానీ అలాంటిది ఏమైనా ఉందా అనేది చూసుకోవాలి. దాంతోపాటు కొంతమందిలో కొన్ని దీర్ఘకాలికంగా వాడటం మూలాన ఒక రకమైన ఏ మోటివేషన్ సిండ్రోమ్ అంటాం, అంటే అలవాటు అయిపోయి చాన్నాళ్ళు వాడుతున్న వాళ్ళు ఏంటంటే దేనికి మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, అసహనంగా ఉండటం, దేని మీద ఆసక్తి లేకుండా నిరాసక్తిగా ఉండటం, ఒక్కడే అట్లా కూర్చోవటం, ఎవరితో మాట్లాడుకుండా ఉంటాం, ఏ పని చేద్దామన్నా ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉండటం, ఎవరితోనే కలవాలన్నా మాట్లాడాలన్నా ఇంట్రెస్ట్ లేకపోవటం, ఇది చూడొచ్చు. ముఖ్యంగా ఎక్కువ కాలం నుంచి కెనాబిస్ అలవాటు పోయిన వాళ్ళలో చివరిలో చూసే సిండ్రోమ్స్లో ఏ మోటివేషన్ సిండ్రోమ్ అనేది ముఖ్యంగా మనం చూస్తున్నాం. సో ఇవి కెనాబిస్ వల్ల వచ్చే మానసిక సమస్యలు. ఇందాక చెప్పినట్టుగా యాంగ్జైటీ డిజార్డర్ అంటే ప్యానిక్ అటాక్స్ లాంటివి, సైకోసిస్ లక్షణాలు, మూడ్ డిజార్డర్ సిండ్రోమ్ అంటే మేనియా కానీ హైపోమేనియా కానీ, కొంతమందిలో డిప్రెషన్ లక్షణాలు చూడొచ్చు, కొంతమందిలో ఈ మోటివేషన్ సిండ్రోమ్. ఇవి కాకుండా కొంతమందిలో అటెన్షన్ ప్రాబ్లమ్స్, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్, కాగ్నిషన్లో ఇబ్బందులు కానీ ఇలాంటివి చూడొచ్చు. సో ముఖ్యంగా ఒక పేషెంట్ టీనేజర్ని ఇలా కెనాబిస్ అలవాటుతో ఉన్నాడు అని తీసుకొచ్చినట్టయితే మనం పేరెంట్స్ నుంచి హిస్టరీ ఎవాల్యుయేట్ చేసుకుని, హిస్టరీలో ఏదైనా చిన్నతనంలో ADHD లక్షణాలు ఏమైనా ఉన్నాయా, పిల్లవాడు ఏమైనా హైపర్ యాక్టివ్గా ఉండేవాడా, ADHD ఉన్నాయా అది చూసుకోవాలి. దాంతోపాటు ఏమైనా కాండక్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అవి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. పేరెంట్స్ మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అవి ఎవాల్యుయేట్ చూసుకోవాలి. ఏమైనా మూడ్ డిజార్డర్ లక్షణాలు కానీ, ఏమైనా సైకోసిస్ లక్షణాలు ఏమైనా ముందర ఉన్నాయా, అంటే మూడ్ డిజార్డర్ కొంతమంది డిప్రెషన్ కానీ అలాంటివి ఏమైనా మేనియా కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ కెనాబిస్ అలవాటు కానీ లేదా ఆల్కహాల్ కానీ వేరే సబ్స్టెన్స్ అబ్యూజ్ అనేది కామన్గా చూస్తున్నాం. సో ముఖ్యంగా అలవాటు మొదలైన తర్వాత మూడ్ డిజార్డర్ కానీ సైకోసిస్ కానీ వచ్చిందా, లేదా ఆ సైకోసిస్ కానీ మూడ్ డిజార్డర్లో ఉన్న తర్వాత ఈ అలవాట్లు మొదలైనయా, హిస్టరీ బట్టి అవాల్యుయేట్ చేసుకుని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోండి. నివారణకు వచ్చినట్టయితే కెనాబిస్కి సపరేట్గా మనం చాలామంది టీనేజర్స్ని పేషెంట్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు, అంటే చదవట్లేదు సరిగా, వెనకబడిపోతున్నాయి. ఒకప్పుడు 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు బాగానే చదివేవాడు, ఇప్పుడు ఇంజనీరింగో లేకపోతే వేరే మెడికల్ డిపార్ట్మెంట్లో ఏదైనా కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నుంచి చదువులో వెనకబడిపోయాడు, కాలేజీకి వెళ్ళట్లేదు, ఎవరితో కలవట్లేదు, ఇంటికి సరిగా రావట్లేదు, లేదా హాస్టల్లో ఉండిపోతున్నాడు, కాలేజీకి వెళ్ళట్లేదని ఇలాంటి కంప్లైంట్స్ తీసుకొచ్చినప్పుడు తరచుగా కొన్ని రకమైన అంటే పేషెంట్తో కూడా మాట్లాడినప్పుడు
అప్పుడు కొంతమంది చెప్తుంటారు నాకు అలవాటు మొదలైంది ఈ మధ్య స్టార్ట్ అయింది లేకపోతే కొన్నాళ్ళుగా తీసుకుంటున్నానని. కొంతమంది చెప్పనప్పుడు మనం కొన్ని రకాల స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఈ అలవాటుని తెలుసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లం కనుక డిటెక్ట్ చేసినట్టయితే, సో పేషెంట్కి అసలు ఎప్పుడు మొదలైంది, ఏంటి, ఎంత తీసుకుంటున్నాడు, ఈ కెనాబిస్తో కాకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వేరే హ్యాబిట్స్ కూడా ఏమైనా ఉన్నాయా, అవి కూడా ఎవాల్యుయేట్ చేసుకొని అసలు దీని అంతటికి ముందర ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయా, వేరే ఏదైనా ADHD కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అవి కూడా రూల్ అవుట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆల్కహాల్ లాంటి సబ్స్టెన్స్కి అయితే కొన్ని రకాల యాంటీ క్రేవింగ్ డ్రగ్స్, అంటే ఆల్కహాల్ తాగకుండా కొన్ని రకాల మందులు అనేది మనకి హెల్ప్ చేస్తాయి. స్మోకింగ్కి కొన్ని రకాల మందులు ఉన్నాయి. ఈ కెనాబిస్కి స్టడీస్లో అయితే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ కొంత దాని మీద ధ్యాస తగ్గించడానికి హెల్ప్ చేస్తున్నాయని కొన్ని రకాల ట్రయల్స్లో అయితే తెలిసింది. సో ఇవి ఈ మందులు కాకుండా థెరపీస్, అంటే ఫ్యామిలీ థెరపీ, ఏదన్నా ఇంట్లో పేరెంట్స్తో ఏదైనా ఇష్యూస్ ఉన్నా లేకపోతే పేరెంట్స్ మధ్య సఖ్యత లేకపోయినా పిల్లల్ని సరిగా పట్టించుకోలేకపోయినా, సో పిల్లల్లో ఇలాంటి హ్యాబిట్స్ అనేది డెవలప్ అవ్వచ్చు. అంటే చిన్నతనంలో ఈ తల్లిదండ్రులు ఇద్దరు సరిగా సఖ్యత లేక ఇద్దరు అరుచుకుంటాం, గొడవ పడటం చూసి వాతావరణంలో పెరిగిన పిల్లలు ఈ ఒక యుక్త వయస్సు కంటే టీనేజ్ ఏజ్కి వచ్చినప్పుడు ఇలాంటి హ్యాబిట్స్కి లోన్ అవటం, మొండితనంగా తయారవటం లాంటివి చూడొచ్చు. సో కొన్ని రకాల థెరపీస్, కొన్ని రకాల మందుల ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా మనం ఈ అలవాటు నుంచి బయటపడటం జరుగుతుంది. ఒక్కోసారి కొంతమంది ఏదన్నా సైకోసిస్ లక్షణాలు కానీ, మేనియా లక్షణాలు కానీ, లేకపోతే అక్యూట్ యాంగ్జైటీ కానీ అలాంటిది ఏమన్నా వచ్చినప్పుడు పేషెంట్ని కొన్ని రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేసి దాన్ని నివారించడం జరుగుతుంది. సో ఈ కెనాబిస్ వల్ల ఏదన్నా వచ్చే మానసిక సమస్యలు కొన్ని రోజులు మందులు వాడినట్టయితే దాని నుంచి బయటపడవచ్చు, కానీ తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళినాకంటే హాస్పిటల్ నుంచి వన్స్ డిశ్చార్జ్ అయినాక లేకపోతే కొన్నాళ్ళ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు వాటి జోలికి వెళ్ళకుండా ఉండటం మెయిన్. లేదనుకోండి మళ్ళీ వాటి జోలికి వెళ్ళినట్లయితే మళ్ళీ ఈ లక్షణాలు అనేది తిరగబెట్టడం, సైకోసిస్లు అని లేకపోతే వేరే మూడ్ డిజార్డర్స్ కానీ రావడం జరుగుతుంది. సో ఈ మధ్య తరచుగా క్లినిక్లో ఓపీలో చాలామంది టీనేజర్స్తో ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. 17 ఇయర్స్ 18 ఇయర్స్ వాళ్ళల్లో ఈ తరచుగా ఈ కెనాబిస్ అలవాటు ఉంటే, అంటే పేరెంట్స్కి కొంతమందికి అసలు అలవాటు ఉందని కూడా గ్రహించలేకపోతున్నారు, అంటే హాస్టల్లో పెట్టాం లేకపోతే ఇంట్లో ఉంటున్నాడు, కాలేజ్కి వెళ్ళి వస్తున్నాడు, చదువులో సరిగా ఉండట్లేదు, ఫ్రెండ్స్తో ఎక్కువ బయట తిరుగుతున్నాడు. సో ఇట్లాంటి ఏమైనా ఉన్నప్పుడు సడన్గా ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చినప్పుడు చైల్డ్తో మాట్లాడినట్టయితే మనకి ఏమన్నా ఈ అలవాట్లు ఏమైనా ఉన్నాయో అవి ఎంక్వైర్ చేసుకొని, లేదా కొన్ని రకాల స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఈ అలవాట్లు ఏమైనా ఉన్నాయో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.